Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తమ్ముళ్ళు అప్పుడే మొదలు పెట్టేశారు 2014 రిపీట్. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ఏపీలో అక్రమాలు, అరాచకాలు, హత్యలు, దారుణాలు, విధ్వంసాలు చెలరేగిపోతున్నాయంటూ వైసీపీ నేతలు సాక్ష్యాలతో సహా విమర్శలు గుప్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను, హత్యా రాజకీయాలను హస్తిన వేదికగా దేశం మొత్తం చూపించారు. ఆ సంగతి ఎలా ఉంటే ఇప్పుడు నియోజకవర్గాల వారీగా ఆయా గ్రామాలలో ఇసుక దందా, అధికారులపై పెత్తనం, వసూళ్లు మొదలైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారని అంటున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం చంద్రబాబు వరకు చేరిందని తెలుస్తోంది. పైగా ఈ విషయంలో జన సైనికులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తమ్ముళ్ళు చెలరేగిపోతున్నారనేది ఇంటర్నల్ డిస్కషన్. దీంతో 2014 గెలిచిన తరువాత టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేలకు మించి చేశారనే కామెంట్లు వినిపించాయి. అయితే అప్పట్లో అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత తమ్ముళ్ళు రంగంలోకి దిగారు. ఇక జన్మభూమి కమిటీల పేరు చెప్పి చేసిన రచ్చ అంతా ఇంతా కాదనేది తెలిసిన విషయమే. అయితే ఈసారి మాత్రం తమ్ముళ్ళు గ్యాప్ తీసుకోలేదని అంటున్నారు. 2 నెలలకే స్టార్ట్ అని చెబుతున్నారు. 2019 నాటికి కానీ గ్రహించలేదో, లేదా చంద్రబాబుకి తెలియకుండానే ఈ అరాచకాలు జరిగాయని జనాలు అనుకుంటారని భావించారో కానీ ఈ విషయం తెలుసుకొని బాధపడుతున్నట్లుగా మాట్లాడారు చంద్రబాబు. జరిగిందేదో జరిగింది, నన్ను చూసి ఓట్లు వేయండి అని 2019 ఎన్నికల సమయంలో అడిగారు. జనం మాత్రం వినిపించుకోలేదు. అయితే 2014 సీన్ మళ్ళీ మొదలైపోయిందనే చర్చ ఇప్పుడు ఏపీలో బలంగా వినిపిస్తోంది. వారిదే రాజ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ విమర్శలు ప్రతిపక్ష నాయకులు చేస్తే ఏదో రాజకీయం అనుకోవచ్చు, కానీ టీడీపీ అనుకూల మీడియాల్లోనే తమ్ముళ్ళ ఆగడాలకు సంబంధించిన వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, రాష్ట్రవ్యాప్తంగా చాలామంది ఎమ్మెల్యేల పనితీరు గందరగోళంగానే కాకుండా తమ్ముళ్ళ ప్రవర్తన పార్టీకి ఇబ్బందులు సృష్టించేలా మారిపోయిందని చెబుతున్నారు. దీనివల్ల వారు ప్రస్తుతానికి తాత్కాలిక ఆనందం పొందొచ్చు, కానీ ప్రజల దృష్టిలో చూసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదని చెబుతున్నారు. ఇప్పుడు దాదాపు ప్రతి గ్రామంలోనూ పరిస్థితి ఇలానే ఉందనే కామెంట్లు జన సైనికులు కూడా చేస్తున్నారని అంటున్నారు. తమను కూడా తొక్కేస్తున్నారనేది వారి ఆవేదన. తాము ప్రభుత్వంలో ద్వితీయ శ్రేణి పౌరులమనే గుర్తింపు బాధిస్తోందని, ఇది టీడీపీ ప్రభుత్వం, అందులో జనసేన ఓ భాగం మాత్రమే అన్నట్టుగా తమ్ముళ్ళ తీరు ఉంటుందని చెబుతున్నారు. ఇదేనేమో చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా అంటే.